Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పంచాయతీ పోరులో క్రొత్త ట్విస్ట్. జగన్ సర్కార్ ఎలా చేసిందేంటి? ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్కు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ముఖాముఖి జరిగిన పోరు క్లైమాక్స్కు వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హడావిడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కార్ పిటిషన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్ను వెనక్కి పంపింది. ఇది అంతిమంగా ఈ నెల 23వ తేదీన విడుదల కావాల్సిన పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్కు ఆటోమేటిక్గా లైన్ క్లియర్ చేసేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఎన్నికలు నిర్వహించాలని తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలను చూపుతూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ పిటిషన్ను వెనక్కి పంపింది. దీంతో మరోసారి తప్పులు సవరించి పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అందుకు తగిన సమయం లేకపోవడం, ఈ నెల 23, 24 సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో ఈ పిటిషన్ 25వ తేదీ మాత్రమే దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. కానీ 23వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వ పిటిషన్ సాంకేతిక కారణాలతో రిజిస్ట్రీలోనే తిరస్కరణకు గురి కావడంతో ఇక మరోసారి పిటిషన్ దాఖలు చేసేలోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. ఇదే అదనుగా ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేగంగా పావులు కదుపుతున్నారు. గవర్నర్తో భేటీ అయిన నిమ్మగడ్డ ప్రభుత్వం పంపుతున్న అధికారులతో సమావేశమవుతున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు పంచాయతీ ఎన్నికల తొలిదశ పోరుకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ విజయవాడలోని తన కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. తద్వారా పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి అధికారికంగా తెరలేపనున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా 23వ తేదీన నోటిఫికేషన్ తర్వాత ఎస్సీసీ హోదాలో నిమ్మగడ్డ ఆదేశాలను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి తలెత్తబోతోంది. దీనికి ముందుగానే సిద్ధమైన ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ చూస్తున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు గిరిజాశంకర్, గోపాలకృష్ణ ద్వివేదిని నిమ్మగడ్డ వద్దకు పంపింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా వ్యూహాత్మకంగా పావులు గదిపిన వైసీపీ సర్కార్ ఈ విషయంలో హైకోర్టులోనూ నిమ్మగడ్డకు బ్రేకులు వేయగలిగింది. కానీ చివరి నిమిషానికి వచ్చేసరికి ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా తీర్పు రాగానే ఒత్తిడిలో దానిని సుప్రీంలో సవాల్ చేసిన వైసీపీ సర్కార్ పిటిషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పొరపాట్లు చేసినట్లు తెలుస్తోంది. చివరికి క్లైమాక్స్లో ఒత్తిడిని అధిగమించలేక మ్యాచ్ కోల్పోయిన చందాన నిమ్మగడ్డకు జగన్ మ్యాచ్ కోల్పోయారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఇప్పటికే ఎస్సీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 4 విడతలుగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. జనవరి 23న తొలి విడత, 27న 2వ విడత, 31న 3వ విడత, ఫిబ్రవరి 4న 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 9న 2వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13న 3వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న 4వ దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.